నమస్తే అండ్ వెల్కమ్. భాష అంటే ఏంటండి? భాష అంటే శబ్దాలు, కొన్ని అక్షరాలు, మరికొన్ని పదాలు, అంతే కదా. మరి ఎవరికి భాష బాగా మాట్లాడొస్తుందని మనం అంటాం? ఎవరైతే ఈ పదాలను అద్భుతంగా ఉపయోగిస్తారో, బాగా ఉపయోగిస్తారో, వాళ్ళు మాత్రమే బాగా భాష మాట్లాడతారు అని మనం అంటుంటాం. సో భాషను బాగా మాట్లాడడం అంటే ఏంటండి? ఉన్న పదాలను చక్కగా ఉపయోగించడమే అన్నమాట. సో ఈ పదాలను మనం బాగా ఉపయోగించాలంటే ఏం చేయాలా, ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. మరి ఇంగ్లీష్ భాషలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 10 లక్షల కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి. అందులో ఒక 5 లక్షల వరకు జనరల్ వర్డ్స్ ఉన్నాయి, మిగతా 5 లక్షల వరకు టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ పదాలన్నీ కలిపి కూడా మనము ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఒక 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలుగా విభజించడం జరిగింది. సో మరి ఈ భాషా భాగాలను మనం బాగా అర్థం చేసుకున్నట్టయితే మనము ఏ పదము ఏంటిది అని తెలుసుంటే మనకు ఈజీగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయడానికైనా, మనం మాట్లాడడానికైనా ఈజీగా ఉంటుంది. సో మనము మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ భాషా భాగాల గురించి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకోబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్స్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి మరి నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయడానికి ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. మరి మనము ఇంగ్లీష్ భాషలో ఒక వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవాలంటే ఆ వర్డ్ను మనము ఆ సెంటెన్స్లో ఎలా వాడారో చూస్తే మాత్రమే ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పగలము. అంతే తప్ప ఐసోలేటెడ్గా ఒంటరిగా ఆ వర్డ్ని తీసుకొని ఈ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇదని చెప్పలేము చాలాసార్లు. అంటే దాని అర్థమైంది, ఒక వర్డ్ తన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చేంజ్ చేసుకుంటుంటుంది. అంటే ఒక వర్డ్ ఒక సెంటెన్స్లో నౌన్ కావచ్చు, ఇంకో సెంటెన్స్లో వర్బ్ కావచ్చు, ఇంకో సెంటెన్స్లో యాడ్జెక్టివ్ కూడా కావచ్చు. మరి చూద్దాం ఎలానో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాం. బుక్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ పేపర్, గ్లూ అండ్ ఇంక్. సో ఇందులో బుక్స్ అనేది సబ్జెక్టు, ఆ సెంటెన్స్కి సబ్జెక్ట్గా ఉంది. అంతేకాకుండా అది నౌన్గా ఉంది, అంటే నామవాచకంగా ఉంది అన్నమాట. సో ఇది ఇంకో సెంటెన్స్ చూద్దాం. సతీష్ వెయిట్స్ పేషెంట్లీ వైల్ వెంకట్ బుక్స్ ద టికెట్స్. సో ఇందులో సెకండ్ సెంటెన్స్లో బుక్స్ అనేది వెర్బ్గా వాడడం జరిగింది. వెంకట్ బుక్స్ ద టికెట్స్. సో వెర్బ్ దేనికి? వెంకట్ అనే నౌన్కు, అంటే సబ్జెక్ట్కు. బుక్స్ అనేది వెర్బ్గా ఉండడం జరిగింది అనమాట. అంటే సేమ్ స్పెల్లింగ్తో ఉన్న ఒక వర్డ్ను ఒకటో సెంటెన్స్లోనేమో నౌన్గా వాడి, రెండవ సెంటెన్స్లోనేమో వెర్బ్గా వాడడం జరిగింది అనమాట. సో అందువల్ల ఒక వర్డ్ను ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని తెలుసుకోవాలంటే అది ఎలా ఉపయోగిస్తున్నాము ఒక వాక్యంలో అని చూసిన తర్వాత మాత్రమే ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఈజీగా చెప్పొచ్చు. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ట్రెడిషనల్ గ్రామేరియన్స్ ప్రకారము టోటల్ వర్డ్స్ను ఒక 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా విభజించడం జరిగింది. అవేంటో చూద్దాం ఇప్పుడు. సో మొదటిది నౌన్, అంటే నామవాచకము. రెండవది ప్రొనౌన్, అంటే సర్వనామము. మూడవది అడ్జెక్టివ్, అంటే విశేషణము. నాలుగవది వర్బ్, అంటే క్రియ. ఐదవది యాడ్వర్బ్, అంటే క్రియా విశేషణము. ఆరవది ప్రపోజిషన్, అంటే విభక్తి ప్రత్యయము. ఏడవది కంజంక్షన్, అంటే సముచ్చయము. మరియు 8వది ఇంటర్జెక్షన్, అంటే ఆశ్చర్యార్థకము అన్నమాట. సో ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కొంచెం ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మొదటిది నౌన్, అంటే నామవాచకము. ఇందులోనే ఉంది నామాలు, అంటే పేర్లు. పేర్లను తెలిపే ఏదన్నైనా మనము నౌన్, అంటే నామవాచకం అంటాము. వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఐడియాస్ కావచ్చు, ఇవన్నిటిని తెలిపే వాటినే నామవాచకము అంటాం అనమాట. రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇందులో రాజు అనేది వ్యక్తి యొక్క పేరు కాబట్టి రాజు అనేదాన్ని నౌన్, అంటే నామవాచకము అంటాము. దిస్ ఈజ్ ఏ టేబుల్, అంటే టేబుల్ అనేది ఒక వస్తువు యొక్క పేరు, అందువల్ల టేబుల్ అనేది నామవాచకము అని అంటుంటాం అనమాట. డాగ్ ఈజ్ ఎ గుడ్ యానిమల్ అన్నామనుకోండి, డాగ్ అనేది ఒక జంతు యొక్క పేరు కాబట్టి డాగ్ కూడా ఒక నామవాచకమే, నౌనే. కౌ ఈజ్ అన్ యూజ్ఫుల్ యానిమల్ అన్నామనుకోండి, ఇందులో కౌ అనేది కూడా ఒక జంతువు పేరు కాబట్టి అది కూడా నామవాచకమే. హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ అన్నామనుకోండి, హైదరాబాద్ అనేది ఒక ప్లేస్, ఒక ప్రదేశం యొక్క పేరు కాబట్టి అది కూడా నామవాచకమే. చైల్డ్హుడ్ ఈజ్ ఎ బ్లిస్ అన్నాం అనుకోండి, చైల్డ్హుడ్ అనేది ఒక ఐడియా కాబట్టి అది కూడా ఒక నామవాచకంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో నౌన్స్ అంటే నామవాచకాలు, అంటే పేర్లను తెలియజేసేది అన్నమాట. ఇక రెండవది ప్రొనౌన్,
ప్రో అంటే బదులుగా, నౌన్ అంటే నామవాచకము, అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించేదే ప్రొనౌను. దీన్నే తెలుగులో సర్వనామము అంటాం అనమాట. మరి ఎందుకు దానికి బదులుగా ఉపయోగించాలి అంటే, నామవాచకాన్ని సెంటెన్స్లో పదే పదే వాడడం వల్ల అనీజీగా వినే వాళ్ళకి అంత వినసొంపుగా ఉండదు కాబట్టి ఈ ప్రొనౌన్స్ వాడడం జరుగుతుంది. మనం ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ ఏమున్నాయండి, ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే, ఇవన్నీ బేసిక్ ప్రొనౌన్స్ అని చెప్తుంటాము. మరి కొన్ని ఉదాహరణలు చూద్దాం. లతా ఈజ్ ఎ గ్రేట్ సింగర్, షీ ఈజ్ మై సిస్టర్. సో షీ అనేది ఎవరండి, లతా అనమాట. లతా ఏంటి, నౌను. నౌన్కు ప్లేస్లో షీ అని వాడుతున్నాం. మళ్ళీ లతా ఈజ్ మై సిస్టర్ అనే బదులు షీ ఈజ్ మై సిస్టర్ అంటున్నాం అనమాట. అందువల్ల సో నౌన్ ప్లేస్లో ఇది వాడాం కాబట్టి దీన్ని ప్రొనౌన్ అంటే సర్వనామము అనమాట. రాజు ఈజ్ మై స్టూడెంట్, హీ గాట్ ఐఏఎస్. హీ అంటే ఎవరండి, రాజు. మళ్ళీ రాజు గాట్ ఐఏఎస్ అనడం ఎందుకు, హీ అంటే సరిపోద్ది కదా అతడు. సో రాజు ప్లేస్లో అంటే రాజు బదులుగా సర్వనామాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది ప్రొనౌన్ అనమాట. సో ఇలా మనము ఏ వర్డ్స్ని అయితే మనము నౌన్స్కు బదులుగా వాడుతున్నామో వాటిని సర్వనామాలు ప్రొనౌన్స్ అనడం జరుగుతుంది అనమాట. ఇక మూడవది యాడ్జెక్టివ్స్. యాడ్ అంటే కలపడము, జెక్టివ్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే ప్రొనౌన్కు కానీ నౌన్కు కానీ ఏదైనా కలిపితే, అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్నే యాడ్జెక్టివ్స్ అంటాము. దాన్నే తెలుగులో మనము విశేషణము అంటాము అనమాట. విశేషణం అంటే ఏంటండి, నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను. వీటిని ఇంగ్లీష్లో డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటుంటాము అనమాట. రాధా ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అని అన్నాం అనుకోండి, గర్ల్ అనేది నౌను, నామవాచకము. బ్యూటిఫుల్ అంటే అందమైన అనమాట. సో ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ గర్ల్ అనే దానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎలాంటి అమ్మాయి, అందమైన అమ్మాయి, అందమైన అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దీన్నే విశేషణము అని అంటుంటాం అనమాట. ఇక నెక్స్ట్ రాజు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. బాయ్ అనేది నామవాచకము, నౌన్. సో ఇందులో ఇంటెలిజెంట్ అనేది బాయ్ అనే దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అందువల్ల దీన్ని మనము యాడ్జెక్టివ్ అంటే విశేషణము అని అంటాం అనమాట. ఇట్ ఈజ్ ఎ హాట్ డే. మరి ఎలాంటి రోజు, హాట్. సో డే అనేది నౌన్, నౌన్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి హాట్ అనేది యాడ్జెక్టివ్ అంటే విశేషణము. సో ఇలా యాడ్జెక్టివ్స్ నౌన్స్ గురించి, ప్రొనౌన్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక నాలుగవది వర్బ్. దీన్నే మనము తెలుగులో క్రియ అంటాము. సో ఈ క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ భాషను చక్కగా అర్థం చేసుకొని మాట్లాడడానికి క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రియ అంటే మనకు ఇంగ్లీష్లో మూడు విధాలుగా మనకు కనిపిస్తుందండి. దాన్ని మనం క్యాప్ ఈజీగా అర్థం చేసుకోవడానికి సిఏపీ క్యాప్, కండిషన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే స్థితి అంటాము. రెండవది యాక్షన్ ఆర్ వర్క్ అంటే పని అంటాము. మూడవది పొసెషన్ అంటే ఓనర్షిప్ అంటే కలిగి ఉండడము. ఈ మూడు విషయాలని తెలియజేసేదే క్రియా, వర్బ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. కానీ తెలుగులో మాత్రం ఓన్లీ యాక్షన్, క్రియ అంటే పనిని మాత్రమే తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో అడిషనల్గా స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది, పొసెషన్ ఓనర్షిప్ను కూడా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే రవి ఈజ్ హ్యాపీ పర్సన్ అన్నాం అనుకోండి, ఈజ్ అనేది అతని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్, కండిషన్, స్థితిని తెలియజేస్తుంది. ఎలాంటి పర్సన్, హ్యాపీ పర్సన్. సో ఈజ్ అనేది అతని స్థితిని తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్బ్. అలా కాకుండా రవి ఈజ్ రైటింగ్ అన్ ఎగ్జామ్ అన్నారు అనుకోండి, ఈజ్ రైటింగ్ అనేది ఒక క్రియ, పని, యాక్షన్ అనమాట. సో ఎవరు, రవి ఏం పని చేస్తున్నాడు, రైటింగ్ అంటే రాస్తున్నాడు అనమాట. సో ఇది అతని పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా క్రియ. మరి ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే రవి హ్యాస్ ఎ కార్ అన్నాం అనుకోండి, హ్యాస్ అంటే ఏంటి, పొసెస్, కలిగి ఉండడము అనమాట. సో రవి హ్యాస్ ఎ కార్ అంటే రవి కారు ఉంది. సో ఈ ఉంది అనేది కూడా క్రియ కిందనే మనము తీసుకోవడం జరుగుతుంది. కానీ తెలుగులో రవికి కారు ఉంది అంటే ఉంది అనేది క్రియ కాదు. సో ఈ బేసిక్ డిఫరెన్స్ మనం ఇంగ్లీష్కు తెలుగుకు మధ్య ఉంటుంది. సో ఈ బేసిక్ డిఫరెన్స్ మీరు కనుక అర్థం చేసుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్లో క్రియను కరెక్ట్గా పట్టుకుంటే ఇంగ్లీష్ భాషను కరెక్ట్గా పట్టుకొని మాట్లాడినట్టే. సో మరి ఇంగ్లీష్లో క్రియ వర్బ్ అంటే పని మాత్రమే కాదు, స్టేట్ ఆఫ్ బీయింగ్ స్థితి మరియు పొసెషన్ ఏమి కలిగి ఉన్నారు అనేది కూడా. ఇక ఐదవది యాడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణము. యాడ్ అంటే యాడ్ చేయడము, కలపడము, వర్బ్కు కలపడము. వర్బ్కే కాదు ఇంకా యాడ్వర్బ్కు అండ్ యాడ్జెక్టివ్స్ గురించి కూడా యాడ్వర్బ్స్ చెప్తాయి. అంటే ఒక యాడ్వర్బ్ వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, యాడ్వర్బ్ గురించి ఇస్తుంది, యాడ్జెక్టివ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటిని క్రియా విశేషణము అని తెలుగులో అంటాము అనమాట. ఉదాహరణకు మనం చూసినట్టయితే రమేష్ కేమ్ లేట్. ఇందులో లేట్ అనేది మనకు యాడ్వర్బ్గా కనిపిస్తుంది, కేమ్ అనేది వర్బ్. అంటే
కేమ్ రమేష్ వచ్చాడు ఎప్పుడు లేట్గా లేట్గా అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కేమ్కు కేమ్ అనేది వర్బ్గా ఉంది దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేట్ ఇస్తుంది కాబట్టి లేట్ అనేది యాడ్ వర్బ్గా చెప్పుకోవడం జరుగుతుంది అంటే క్రియా విశేషణం అన్నమాట సో ఇంకో సెంటెన్స్ మనం చూసినట్టయితే రమేష్ కేమ్ వెరీ లేట్ సో ఆల్రెడీ మనం పై సెంటెన్స్లో చూసాము లేట్ అనేది ఆల్రెడీ యాడ్ వర్బ్ సో ఈ యాడ్ వర్బ్కు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమిస్తుంది వెరీ ఎంత లేట్ వచ్చాడు చాలా వెరీ లేట్ సో చాలా అనేది లేట్కు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది యాడ్ వర్బ్ను క్వాలిఫై చేస్తుంది అంటే యాడ్ వర్బ్కు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది కూడా యాడ్ వర్బ్ అంటే ఒక యాడ్ వర్బ్ ఇంకొక యాడ్ వర్బ్కు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఇక మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద చికెన్ ఈజ్ టూ హాట్ హాట్ అంటే వేడిగా ఉండడం చికెన్ వేడిగా ఉంది సో వేడిగా ఉండేది ఏంటంటే చికెన్ అంటే చికెన్ అంటే ఏంటి నౌన్ అంటే నామవాచకము సో ఈ నౌన్ను క్వాలిఫై చేస్తుంది హాట్ అనేది సో నౌన్ను క్వాలిఫై చేసేదేంటి యాడ్జెక్టివ్ అనమాట అంటే విశేషణము కానీ ఇక్కడ టూ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది హాట్ను క్వాలిఫై చేస్తుంది అంటే హాట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇది ఎంత వేడిగా చాలా వేడిగా సో ఇక్కడ యాడ్జెక్టివ్ ప్లేస్లో ఉన్న హాట్ను టూ అనే ఒక వర్డ్ క్వాలిఫై చేస్తుంది సో యాడ్జెక్టివ్ను క్వాలిఫై చేసేది కూడా మనము యాడ్వర్బ్ క్రియా విశేషణము అని చెప్పుకుంటాం అనమాట సో ఇక్కడ మనం యాడ్వర్బ్ అంటే క్వాలిఫై చేయడము అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము దేని గురించి వర్బ్స్ గురించి యాడ్వర్బ్స్ గురించి అండ్ యాడ్జెక్టివ్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్వాలిఫై చేస్తే వాటినే యాడ్వర్బ్స్ తెలుగులో క్రియా విశేషణము అని అంటాం అన్నమాట ఇక ఆరవది ప్రపోజిషన్స్ ప్రపోజిషన్స్ను తెలుగులో మనము విభక్తి ప్రత్యయాలు అంటాం అన్నమాట ప్రీ అంటే ముందు పొజిషన్ అంటే నౌను ప్రొనౌన్కు ముందు సో ఇవి నౌన్కు నామవాచకానికి సర్వనామానికి ముందు వచ్చి అవి ఆ సెంటెన్స్లో నామవాచకానికి మరియు ఇతర పదాలకు ఎలాంటి సంబంధం ఉందో తెలియజేస్తాయి అన్నమాట వీటిని మనము ప్రపోజిషన్స్ అంటాము మనం తెలుగులో విభక్తి ప్రత్యయాలు అని అనుకుంటా అంటాము ఒక ఒక వాక్యంలో అర్థాన్ని కన్వే చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి లేకుండా అసలు అర్థమే మారిపోద్ది అసలు అర్థమే కాదు కొన్నిసార్లు కూడా ఉదాహరణకు మనం చూసినట్టయితే ఎ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆన్ అంటే పైన పుస్తకము టేబుల్ పైన ఉంది అని చెప్తున్నాం అనమాట పైన అని లేదనుకోండి సెంటెన్స్లో పుస్తకము టేబుల్ ఉంది అని అంటే ఏముంది మీనింగే లేదనమాట సో అందువల్ల ఆన్ అనేది టేబుల్ను బుక్ను కలుపుతుంది అనమాట లింక్ చేస్తుంది సో అందువల్ల ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ప్రపోజిషను విభక్తి ప్రత్యయం అని అనడం జరుగుతుంది అనమాట అదేవిధంగా క్యాట్ ఈజ్ అండర్ ద చైర్ సో క్యాట్కు చైర్కు మధ్య ఉన్న సంబంధాన్ని అండర్ తెలియజేస్తుంది కింద అనేది తెలియజేస్తుంది కాబట్టి కింద సో అండర్ అనేది విభక్తి ప్రత్యయం సో ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే మై హౌస్ ఈజ్ ఓవర్ ద రివర్ అంటే ఆ రివర్ దాటిన తర్వాత అనమాట సో ఈ ఇవన్నీ కూడా మనము విభక్తి ప్రత్యయాలు ప్రపోజిషన్స్ సో ప్రపోజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ భాషలో ప్రపోజిషన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి ప్రపోజిషన్ చక్కగా అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఏదైనా చెప్పదలుచుకుంది ఈజీగా చెప్పొచ్చు ఇక ఏడవది కన్జంక్షన్స్ దీనినే తెలుగులో సముచ్చయాలు అంటానన్నమాట అంటే కలపడము ఏంటి కలుపుతాయి ఇవి ఇవి రెండు పదాలను కావచ్చు రెండు ఫ్రేజులను కావచ్చు రెండు సెంటెన్స్లను కావచ్చు వీటిని కలిపే పదాలనే కన్జంక్షన్స్ సముచ్చయాలు అని తెలుగులో అనడం జరుగుతుంది అనమాట రాజు అండ్ రాము ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి ఇందులో రాజును రామును ఎండ్ అనే వర్డ్ కలుపుతుంది అంటే మరియు రాజు మరియు రాము అనమాట సో ఈ ఎండ్ అనే వర్డ్ కన్జంక్షన్ అంటే సముచ్చయం అనమాట ఐదర్ సీత ఆర్ ఐ హ్యావ్ టు స్టే హియర్ సో ఐదర్ ఆర్ అనేది సముచ్చయంగా చెప్పుకోవచ్చు ఇందులో ఫాస్ట్ డ్రైవింగ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ సో బట్ అనేది ఫాస్ట్ డ్రైవింగ్ను కిల్స్ను కలుపుతుంది కాబట్టి ఇది కన్జంక్షన్ అనమాట సో కన్జంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన భాషలో వీటిని కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది ఇక చివరిది ఇంటర్జెక్షన్స్ వీటిని ఆశ్చర్యార్థకాలు అని అంటుంటాం అనమాట ఇవి సడన్ ఫీలింగ్స్ సడన్గా మనకు వచ్చే ఎమోషనల్ బ్రస్టౌస్ అనమాట అంటే మనం సడన్గా ఏదైతే అంటామో మన లోన ఉన్న భావాన్ని వ్యక్తీకరిస్తామో వాటిని ఇంటర్జెక్షన్స్ అని అంటూ ఉంటాం అనమాట ఇవి చెప్పడానికి మనము ఎలాంటి ప్రిపరేషన్ కామో అవి సడన్గా అట్లా వస్తుంటాయి అది బాధ కావచ్చు సంతోషం కావచ్చు ఇంకా ఎలాంటి అయినా ఫీలింగ్స్ మనం సడన్గా వీటిని చెప్తూ ఉంటాం అనమాట వీటిని ఇంటర్జెక్షన్స్ అని అంటుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం సెంటెన్స్లో చూసినట్టయితే హుర్రా వి వన్ ద మ్యాచ్ ఇక్కడ హుర్రా అనే తెలుగులో యాహూ అని ఒత్తుకుంటాం కదా యాహూ అనేది ప్లాన్ చేయం కదా మనం అందరం కూర్చొని అరే మనం గెలిచిన తర్వాత యాహూ అనాలి అని మనం అనుకోం కదా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే అలాస్ సమ్వన్ హ్యాస్ డైడ్ అయ్యో
చనిపోయాడా అని అనుకుంటాం. ఈ అయ్యో అనే పదం ఉందా, అదే అలాస్ అనమాట. సో ఎవరైనా చనిపోయినప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు అయ్యో అలానా అంటుంటారు కదా, దాన్నే ఇంటర్జెక్షన్స్ అను అంటుంటాం అనమాట. దీనికి పెద్ద ప్లానింగ్ ఏం చేయం. ఎవరైనా నాకు చెప్పినప్పుడు నేను అయ్యో అనాలి అని నువ్వు ప్లాన్ ఏం చేయవు కదా, అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట మనం. అలాంటి ఫీలింగ్స్ అన్నీ సడన్గా మనం బయట పెడుతూ ఉంటాము, వీటిని ఇంటర్జెక్షన్స్ అని అంటుంటాము. ఇంటర్జెక్షన్స్ అన్నీ కూడా మనము ఆశ్చర్యార్థకాలతో ఎండ్ చేయాలి, దాన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అని అంటుంటాము. వాటితో ఎండ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో మనము ఇంగ్లీష్లో ఉన్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాల గురించి నేర్చుకోవడం జరిగింది. అది కూడా చాలా బ్రీఫ్గా, చాలా కొద్ది సమాచారంతో నేర్చుకోవడం జరిగింది. మరి ఇంకా వచ్చే వీడియోలో ఒక్కొక్క భాషా భాగము, ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఆల్ ద వెరీ బెస్ట్. కానీ ఈ వీడియో నుంచి వెళ్లే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోను షేర్ చేసి, మరి ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.